నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ షో। మన దేశానికి ఫ్రీడమ్ వచ్చి 75 ఏళ్లైంది। దేశానికి ఫ్రీడమ్ అయితే వచ్చింది కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా మందికి రాలేదు। మన లైఫ్ లో ఏదైనా సాధించాలంటే మనకి ఒక గురు ఉండాలి, ఆ గురుతో పాటు గురువు కూడా ఉండాలి। ఆ గురువే మన ఫ్రీడమ్ యాప్। ఈ ఫ్రీడమ్ యాప్ లో విజయం సాధించిన 1200 మంది మార్గదర్శకులు ఉన్నారు। వాళ్ళు వివిధ వ్యాపారాలు వ్యవసాయంలో ఎంతో ఘనత కూడా సాధించారు। విజయం సాధించిన వాళ్ళలో చాలా మంది వాళ్ళ విజయ రహస్యాలను మనతో పంచుకోరు, కానీ ఈ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి మార్గదర్శకులు మనతో వాళ్ళ విజయ రహస్యాలను పంచుకుంటున్నారు। ఈ ఫ్రీడమ్ షోలో భాగంగా అందులో కొంతమందిని ఏ విధంగా విజయం సాధించారో అడిగి తెలుసుకుందాం। ఎస్, ప్రస్తుతం మనతో ఉన్నారు శివచంద్రుడు గారు, ఆర్కా కిరణ్ జామా, అలాగే తైవాన్ బొప్పాయిని సాగు చేస్తున్నారు। వారితో మాట్లాడే ముందు వారికి సంబంధించిన ఏవి చూద్దాం। శివచంద్రుడు ఎంతో ఘనత సాధించిన ఆర్కా కిరణ్ జామా మరియు తైవాన్ బొప్పాయి రైతు। పుట్టి పెరిగింది కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మండ్లెం గ్రామం। ఈయన వ్యవసాయాన్ని గత 43 సంవత్సరాలుగా చేస్తున్నారు। కర్నూలు జిల్లాలో ఏమేమి పంటల్ని పండించవచ్చో అన్ని పంటల్ని ఈయన పండించారు। చాలాసార్లు ఉత్తమ రైతు అవార్డు కూడా వచ్చింది। గత 4 సంవత్సరాలుగా ఆర్కా కిరణ్ జామా మరియు తైవాన్ బొప్పాయి సాగుని సాగు చేస్తూ విజయం సాధించారు శివచంద్రుడు గారు। మన ఫ్రీడమ్ యాప్లో ఈ ఆర్కా కిరణ్ జామా సాగు మరియు తైవాన్ బొప్పాయి సాగుని లాభదాయకంగా ఎలా చేయాలో పూర్తి సమాచారాన్ని అందించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు శివచంద్రుడు గారు। నమస్తే అండి శివచంద్రుడు గారు। ఈ ఆర్కా కిరణ్ జామా పంట ఏంటి, అసలు ఈ తైవాన్ బొప్పాయి ఏంటి, దాని గురించి ఏమన్నా వివరిస్తారు? తైవాన్ బొప్పాయి వచ్చేసి 786 రెడ్ లేడీ, ఇది తైవాన్ నుంచి ఇతను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇండియాకు। దాదాపు 22 సంవత్సరాలుగా ఇది రావడం అయింది। నేను 2000 సంవత్సరంలోనే దీన్ని వేయడం మొదలుపెట్టాను। నాకంటే ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని నేను వేయడం జరిగింది। ఈ తైవాన్ బొప్పాయికి మామూలు బొప్పాయికి తేడా ఏంటండి? అసలు మామూలు బొప్పాయిలు వచ్చేసేసి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, అంటే మనం తినగలగలేం దాన్ని। అప్పట్లో దాన్ని పాలు తీసేసి దాన్ని మెడిసిన్గా మెడికల్ వాల్యూస్కి పంపించేవాళ్ళు పాలు తీసి, కానీ తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు। ఈ తైవాన్ బొప్పాయికి వచ్చేసి అది తింటే మామిడి పండులాగా ఉంటుంది। ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చేస్తున్నారు కదా, నేను చేస్తే ఇలాగుంటుంది, అబ్బా ఎంత శ్రమ పడి వచ్చారండి, లేదు సార్ మాకు తెలుసుకోవాలని తపన, వేయాలని కుతూహలం। సో ఇప్పుడు అంతా ఫ్రీడమ్ యాప్లో దొరుకుతుంది మీకు ఇప్పుడు। అది రైతులకు ఒక అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే వీళ్ళు అగ్రికల్చర్ పర్పస్గా టోటల్గా వాళ్ళు ఫ్రీడమ్ యాప్లో పెడుతున్నారు। నేను ఏమంటే ఇప్పుడు రకరకాలుగా ఒకరోజుకు అభిరుచి ఉంటుంది, ఏ అభిరుచిలోకి ఎవరు వెళ్ళాలి। అగ్రికల్చర్ సంబంధంగా ఏమంటే దాదాపుగా 70% అగ్రికల్చర్ తరఫునే ఉన్నారు, 30% మిగతా రంగాల్లో ఉన్నారు। నేను చెప్పేది ఏమంటే అనుభవజ్ఞుల వాళ్ళ దగ్గర తీర్చుకుంటే ఏమంటే మీరు సాఫీగా వెళ్ళగలరు, ఎక్కడ బెంగళూరు ఎక్కడ మా ఊరు। నా దగ్గర 2 days ఉంటే షూట్ చేసి, అంటే నా తపన ఏమంటే మాకు తెలిసినది 10 మందికి తెలియాలి, మా అనుభవం వాళ్ళకి పాఠాలు కావాలి, మేము ఎలా చేసినాం, ఎక్కడ తప్పు చేసినాం, ఎక్కడ ఒప్పు చేసినాం, ఎక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఎక్కడ నష్టం వచ్చింది, ఎక్కడ లాభం వచ్చింది, ఏ మొక్క ఇస్తే ఏం కదా అనేదాన్ని మా అనుభవాలని వాళ్ళు తీసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే రైతులకు అరటిపండు ఒలిచి తినిపించేలాగా ఉంటుంది, చాలా స్పూన్ ఫీడింగ్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి। ఇప్పుడు ఆర్కా కిరణ్ జామా అన్నారు కదా, ఈ ఆర్కా కిరణ్ జామాకి మామూలు జామాకి అసలు తేడా ఏంటి, ఏమైనా పోషక విలువలు ఏమైనా ఎక్స్ట్రా ఉండే అవకాశం ఉందంటారు వీటిలో? ఇది తైవాన్ జామ వచ్చేసేసి అది తైవాన్ వచ్చింది, బొప్పాయి కాదు, దీంట్లో గోవాలో జామ ఉంది, తైవాన్ లైట్ పింక్ వచ్చేసింది, వైట్ ఉంది, అవును। ఈ ఆర్కా కిరణ్ వచ్చేసి ఇండియన్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసిన వెరైటీ ఇది। ఆ తైవాన్ లైట్ పింక్కు దీనికి తేడా అంటే అది కొబ్బరిలాగా ఉంటుంది, ఇది వచ్చేసి మితువుగా, అంటే దాదాపు ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, సగం మంది పండ్ల పట్టు లేని వాళ్ళు ఉన్నారు, అంటే గట్టి వస్తువుని తినలేరు వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం ఏదన్నా అనుకోండి, పిల్లలు అనుకోండి, పెద్దలు అనుకోండి। సగం మంది వాళ్ళు చాలా బాగుందని చెప్పి దాన్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, సగం మంది వచ్చేసి మాకు మెత్తగా बागुंडाली दींटे మంచి ఫ్లేవర్ ఉంటది మితుగు ఉంటుంది గింజ కూడా మెత్తగానే ఉంటుంది కాబట్టి సగమంది దాని లైక్ చేస్తున్నారు సగమంది దీని లైక్ చేస్తున్నారు సరే అండి ఇప్పుడు సదర్ ప్రేక్షకుడికి ఒక డౌట్ ఉంటుందండి బిజినెస్ చేయాలి అనుకుంటారు ఈ అగ్రికల్చర్ చేయాలి ఇది బాగుంది ఈ తైవాన్ బొప్పాయి కావచ్చు ఆర్కా కిరణ్ జామా కావచ్చు బాగుంది అంట అనుకుంటారు దానికి సంబంధించి అసలు ఒక ఎకరంలో ఆర్కా కిరణ్ జామానే అనుకుందాం పంట వేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి వాళ్ళకి దిగుబడి ఎంత ఉంటుంది రాబడి ఎంత ఒక ఎకరాకు వచ్చేసి 900 మొక్కలు పడతాయి సార్ 900 6 x 4.5 మొక్కకు 4.5 అడుగు సాలుకు వచ్చేసి 9 అడుగులు అలాగేసినప్పుడు 900 మొక్కలు పడతాయి 900 మొక్కలను మనం 40 నుంచి 60 రూపాయలు దాకా మనకు మొక్క అవైలబుల్లో ఉంటుంది దాన్ని మనం దాని ఖర్చు ఒకటి దానికి కావాల్సింది రైతు ఎవరైనా కానివ్వండి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ తక్కువ వాడండి మీరు ఏ ఏదలుచుకున్నవారు ముందరే ఎరువు దొలుకోండి లేకపోతే దాంట్లో ఏదైనా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోండి ఆ విధానం వల్ల చేయడం వల్ల తెగుళ్ళు తక్కువ వస్తాయి దిగుబడి ఎక్కువ వస్తుంది తినే కస్టమర్స్ ఇష్టపడతారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం ఇప్పుడు పంట దిగుబడి వచ్చి మనం ఇప్పుడు అమ్మకానికి పోయేటప్పటికి ఎకరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎకరాకు వచ్చేసి 40 నుంచి 50,000 రూపాయలు ఒక ఎకరా ఖర్చు వస్తుంది 40 నుంచి 50,000 ఓకే దీనికి ప్రాఫిట్స్ అండి దీన్ని రైతు సక్రమంగా మార్కెటింగ్ చేసుకొని సక్రమంగా మేము చెప్పినట్టు చేయగలిగితే 3 లక్షల నుంచి 5 లక్షల దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఎకరంలో పొలంలో మనం కనుక పంట వేస్తే ఎంత మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరాకు వచ్చేసేసి టన్నుల్లో అంటే మొదటి సంవత్సరం తక్కువ వస్తుంది రెండో సంవత్సరం నుంచి మనకు ఇంచుమించుగా 10 టన్నుల దాకా 15 టన్నుల దాకా మీ దగ్గర శక్తి ఉంటే 20 టన్నుల దాకా వచ్చేది దాన్ని మనం వేసే వ్యక్తి మార్కెట్ చేసుకోవాలి నిలబడే సరుకుంటే మన హెడ్ క్వార్టర్స్కి పంపించాలి నిలబడిన సరుకుంటే అక్కడ ఎంత ఏరియా ఉందో అంత ఏరియా వేయాలి అటువంటి వేసి మార్కెటింగ్ కరెక్ట్ చేసుకున్నప్పుడు మీకు మేము చెప్పిన ప్రాఫిట్ 100% వస్తుంది సో టన్ అన్నారు కదా 10 టన్నుల నుంచి 20 టన్నుల ఎంత అమ్ముడుపోతుందండి ఒక టన్ను వచ్చేసి రైతు ధర ఇప్పుడు వచ్చేసి మీ కేజీ ఇక్కడ వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా అమ్ముతారు మేము 20 రూపీస్ లాగా అమ్మితే కూడా ఆ ప్రాఫిట్ వస్తుంది 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖచ్చితంగా ఒక ఎకరంలో 900 మొక్కలకి కరెక్ట్ గా చేసుకుంటే 10 టన్నుల నుంచి 20 టన్నుల వరకు మనకి రాబడి వస్తుంది నాకేమంటే నాకు రోడ్ సైడ్ ఉంది నా పొలం అక్కడ దాదాపు అంటే డైలీ నాకు 2,000 నుంచి 3,000 రూపాయలు వస్తుంది నాకు అక్కడ తీయట ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మేసేసి మిగతాది వచ్చేసి మార్కెట్కి తరలిస్తాం నైస్ నైస్ ఈ తైవాన్ బొప్పాయి తీసుకుందామండి ఈ తైవాన్ బొప్పాయి అసలు ఎకరాకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎన్ని మొక్కలు పెట్టాలి ఎంత రాబడి ఎంత దిగుబడి ఎంత రాబడి ఉంటుంది దాని గురించి క్లియర్ కట్గా తైవాన్ బొప్పాయి వచ్చేసేసి ఎకరాకు సేమ్ దానికి 850 మొక్కలు పడతాయి ఎకరాకు దీని పీరియడ్ వచ్చేసి 1.5 ఇయర్ పెట్టుకోవచ్చు 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు ఓకే పాత పద్ధతి ఏమంటే 6 వేసేవాళ్ళు బొప్పాయి అది స్పేసింగ్ అనేది తప్పు 9, 6 వేయాలి 9, 6 వేసినప్పుడు ఏమవుతుందంటే చెట్టుకు గాలి బాగా తాకుతుంది మనం ఆడ పండిన కాయలను మనం అన్నీ ఒక చోటికి చేర్చడానికి బాగుంటుంది చెట్టు గ్రోత్ హై ఎప్పుడైతే చెట్లు ఎక్కువైనావో సూర్యరశ్మి కోసం పాకులాడి అవి హైట్ ఎక్కువ పెరుగుతాయి ఓకే అదే స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు అవి విశాలంగా ఆకులు పరుచుకొని హైట్ తగ్గుతుంది హైట్ తగ్గినప్పుడు ఏమైతుందంటే బలంగా తయారవుతుంది చెట్టు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందండి సో 850 మొక్కలు ఓవరాల్గా ఒక ఎకరంలో వేయచ్చు అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు ఇది పైన ఉంది కదా సార్ లెక్క 850 మొక్కలకు వచ్చేసేసి మనం చేసేసుకుంటే దాదాపు 10,000 రూపాయలు దానికి 10,000 రూపాయలు ఒక ఎరువుకు ఒక సొంతం ఆడ ఏదో మనం వర్క్ కూడా మనం చేసుకొని ఇస్తూ పైన కొట్టడానికి వేప నూనె కానుగ నూనె ఏమంటే సార్ దీంట్లో ఒక్కటే ఆలోచన ఉండేది దీంట్లో హైబ్రిడ్ వెరైటీస్ ఏమైనా వేసినప్పుడు మన పెస్టిసైడ్ వాడాల్సిందే ఇది క్రాసింగ్ వెరైటీ ఓకే అదే ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఆర్కా కిరణ్ ఇవి వాటికి అవసరం ఉండదు ఈ 2 ఇయర్స్ డ్యూరేషన్లో మనకి ఇప్పుడు ఒక ఎకరానికి ఎలా లాభం ఎలా ఉండే అవకాశం ఉందండి ఇది సార్ ఒక చెట్టుకు వచ్చేసి ఇంచుమించుగా 50 కేజీల నుంచి 100 కేజీలు పండియచ్చు ఓకే ఒక చెట్టుకి ఒక చెట్టు 850 చెట్లు ఆ లెక్కన 850 చెట్లు అంటే ఒక చెట్టుకు ఒక 50 కేజీలు లెక్కేయండి మీరు మినిమం 8 రూపాయలు 10 రూపాయలు ఇస్తే కూడా ఒక చెట్టుకు 50 కేజీలు ఇంటూ కొట్టినప్పుడు టోటల్ చేసినప్పుడు ఇది కూడా జామలాగే 3 నుంచి 5 లక్షల దాకా తీసుకుంది. సో ఫ్రీడమ్ యాప్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి సార్? ఫ్రీడమ్ యాప్ ఇప్పుడు అంటే మీకు అంతకుముందు మొదటనే మీకు చెప్పాను నేను, మాకు ఏదే కానీ అందరు చేసేలాగా లేకుండా కొత్తగా ఏదైనా చేయాలి ఆ ఉద్దేశంతో మహారాష్ట్ర కర్ణాటక అనుభవజ్ఞుల రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా సూచన తీసుకొని అవి వేయడం వల్ల సక్సెస్ అయ్యాం మేము. వాళ్ళందరినీ తీసుకొని మేము అప్డేట్ చేసుకొని మేము వల్ల చేసేదాన్ని ఫ్రీడమ్ యాప్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నా వల్ల చుట్టుపక్కల ఒక 10 మంది రైతులు నా ఆ ఫ్రీడమ్ యాప్లో అది మా ఒక్కటే కాదు టోటల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు 2 days నా దగ్గర వచ్చి అక్కడి నుంచి వచ్చి నా దగ్గర వచ్చి రిస్క్ తీసుకొని చేసి జనాలకు వాళ్ళు అందిస్తున్నారంటే మనం దాన్ని అభినందించాలి. ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశారంటే ఇప్పుడు తైవాన్ బొప్పాయికి సంబంధించి కావచ్చు, ఆర్కా జామ ఏదైతే ఉందో కిరణ్ జామాకి సంబంధించి మొత్తం కవర్ చేశారు టాపిక్స్ మొత్తం అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ ఓవరాల్గా పొందుపరిచారు. ఎస్ అది వాళ్ళు ఫ్రీడమ్ యాప్లో వాళ్ళు వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దానికి కొంచెం ఫీజు అనేది ఉంటుంది, చేసుకున్నప్పుడు క్లుప్తంగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి ఏదైనా అర్థం కానీ ఉంటే కూడా మా డైరెక్ట్ నంబర్ ఇస్తారు. ఓకే సలహాలు సూచనలు పాటి తెలియని వాళ్ళకి ఇంకోటి మా చెప్పేది కూడా విధానంలో అర్థం కాకపోతే మనకు సలహా అడిగినప్పుడు కూడా మనం అవైలబుల్ ఉంటారు. ఇక రైతు కాబట్టి ఒక రైతు బాధ తెలుసు కాబట్టి సంతోషంగా చెప్తారు. తప్పకుండా చంద్రుడు అని రిఫరల్ కోడ్ని కనుక ఉపయోగించినట్టయితే మీరు ఈ యాప్లో 3,000 రూపాయల వరకు స్కాలర్షిప్ పొందొచ్చు. ఒక సబ్స్క్రిప్షన్తో 820 కోర్సులను కూడా చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది యాప్ స్టోర్లో అలాగే ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.